ఏయ్, ఎవర్రా నువ్వు? నీ పేరేంద్రా? కథలు పడుతున్నావా? నన్ను చంపేంత ధైర్యం ఉందారా నీకు? భయపడ్డావు కదా? ఫస్ట్ టైమా చంపడం? నీ గన్ పట్టుకున్న తరికా చూసని అర్థమవుతుంది. ఆయన ఎలా పట్టుకుంటే ఏంటి, పని అయిందా లేదా? రాదని చెప్పు జోకర్. నీకొచ్చా? ఎవరు నువ్వు? అది అడగాల్సింది నేనురా. కిడ్నాప్ చేసింది నువ్వా నేనా? చెప్పకూడదు, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఆహా, నువ్వు శివాజీలో రజనీకాంత్ మరి ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటున్నావు? నా సేఫ్ సేర్లో నేనుండాలి కదా బ్రో. హలో, వాణ్ణి చంపేయ్. మరి నా మాల్? కామ్ హోనే కే బాద్ కాల్ కరో. ఠీక్ హై. మావాడిని ఫ్లైట్ టికెట్ వేశాడు, గేట్ పాస్ ఒకటే బ్యాలెన్స్ అంట. నేను ఇస్తానని చెప్పా. ఎరా, భయం అనేది లేదా నీకు? ఎవడున్నాడు రా నిన్ను కాపాడటానికి? నీ అవసరాలు నన్ను చంపితే నా అవసరాలు నన్ను కాపాడతాయి. కాపాడాలన్నా చంపాలన్నా నేనే. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసురా, నిన్నే కాపాడాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నన్ను కాపాడతావా? హలో, కామ్ హో గయా క్యా? ఇంకా లేదు. ఔర్ కిత్నా దేర్ కరేగా, బర్డ్ వే. ఏ చిల్లా మత్, కామ్ హోనే కే బాద్ కాల్ కరుంగా. తొందరగా చంపు. ఫోన్లో అర్ఫానా? ఇంత తెలివైనోడివి, వాడితే ఎందుకు పెట్టుకున్నావు? వాలి సుగ్రీవుల మధ్య యుద్ధానికి కారణమేంటో తెలుసా? బ్రౌన్ షుగర్, కొకెయిన్. అరే ఓ జోకర్, యుద్ధం జరిగింది రాజ్యం కోసం రా. ఏ, దేనికైతే ఏంటి కానీ, వాణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అర్ఫాన్ మేర భాయే. డబ్బు కోసం తమ్ముని చంపుతున్నాడా? వాడు సరే, మరి నువ్వెందుకు చంపుతున్నావురా? డ్రగ్స్కి బాగా అలవాటు పడ్డా. రోజుకి ఇంత ఎమ్మెల్ తీసుకోకపోతే పిచ్చెక్కిపోద్ది, అందుకే నిన్ను చంపడానికి వచ్చా. ఏయ్, నువ్వు మనిషివేనా? ఇక్కడ మనుషులు ఎవరున్నారు? నేనైతే కాదు, నువ్వని ఎవరైనా చెప్పారా? మనిషి జంతువు నుంచి వచ్చాడంటే నమ్మలేదురా, కానీ నిన్ను చూసే నమ్మబుద్ధి అవుతుంది. మనుషులా? ఎక్కడ, సొసైటీ అంతా జంతువులే కదా. కరెక్టేరా, మనం జంతువులమే. ఆస్తి కోసం అన్నదమ్ములు, అమ్మాయి కోసం స్నేహితులు, పదవి కోసం రాజకీయ నాయకులు. ఒక 12 ఏళ్ళ అమ్మాయి కాలం చూస్తేనే సొల్లు కార్చుకుంటాం. వయసుకొచ్చిన తోబుట్టులని కామంతో వేధిస్తాం. ఒక 8 ఏళ్ళ పాపని
మూడు రోజుల పాటు ఒకే గదిలో సాధిస్తాం. అంటే మనకు కలిగే అవసరం కోసం మనం ఎంత దూరమైనా పోతామా? మనలో మానవత్వం అనేది లేదా? నీ అవసరం కోసం నీ అమ్మని కూడా అమ్ముకుంటావు కదరా. మా అమ్మ నన్ను ఎప్పుడో అమ్ముకుంది, మా అమ్మది కూడా అవసరమే. దాని ఖరీదేంటో తెలుసా? నేను, నా బతుకే ఇంత. ఎవడో ఎంగిల్ చేస్తే నేను పుట్టా. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడికి అవసరం ఉంది. అవసరం అనే వ్యాపారం చేస్తాను. 22 లక్షల మంది సైనికులు, అంత బలి కూరిన మహాభారతమే అవసరానికి బానిసైంది. అమృతం కోసం రాక్షసుల్ని, రాజ్యాల కోసం రాజుల్ని, వాళ్ళ ముందు మనమెంత, మన అవసరాలెంత. ఆఫ్ ట్రాల్ నీ ఆస్తి కోసం నిన్ను చంపడంలో తప్పులేదు. సరే, నా ఆస్తిని వదిలేస్తా, నువ్వు నన్ను వదిలేస్తావా? నీ ఆస్తి నాకు రాసిస్తే నిన్ను వదిలేస్తా. ఆలోచించేంత ఆస్తి, వదులుకునే అంత సమయం నీ దగ్గర లేదు. ఆరేళ్ళ పిల్లాడు హోంవర్క్ చేసేందుకు పడ్డ కష్టం, రాజ్యం కోసం రాజు యుద్ధం చేసేందుకు పడ్డ కష్టం, రెండూ ఒకటే. పిల్లాడు హోంవర్క్ చేస్తే టీచర్ వాణ్ణి మెచ్చుకోవాలి అనే అవసరం, శత్రువుని చంపి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే అవసరం. అవసరం, కష్టం, రెండూ స్నేహితులే. కష్టం వచ్చినప్పుడే మనిషి విలువేంటో తెలుస్తుంది. మనిషి అనే ముద్ర వేసుకున్న వారందరికీ మా ఖరీదు అంకితం.